తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చతుర్థి రుద్రని మండలాల్లో గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్నారు. ఇదివరకు సమయం నేటితో 9వ రోజుకు చేరుకుంది. పంచాయతీ కార్మికులు జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాగర్ వెంకటయ్య ఈ రోజు కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. గ్రామపంచాయతీ కార్మికులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి అనందస్ గణేష్, జిల్లా అధ్యక్షులు మరణ నరసయ్య, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు 8 రోజులుగా నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఈ నిరవధిక సమ్మె ఈరోజు చందుర్తి మండలంలో 8వ రోజులో కూర్చోవడం జరిగింది. అందులో చాగంటి వెంకటయ్య, తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా నేను హాజరయ్యాను. రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు సమ్మెల ద్వారా పోరాటాల ద్వారా విన్నవించాము, కానీ ఏనాడు కూడా సమస్యను పట్టించుకోవడం లేదు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు 12,769 గ్రామ పంచాయతీలో 50,000 మంది పైచిలుకులు పనిచేస్తున్నారు. అత్యధికులు దళితులు, పేదలు, నిరుపేదలు, వీరి వారికి ఎటువంటి కనీస వేతనాలు లేవు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 3 దఫాలుగా తెలుగుదేశాన్ని చూశాము, కాంగ్రెస్ను చూశాము, టీఆర్ఎస్ను చూశాము, కానీ ఇలా తెలంగాణలో ఈ రాష్ట్రంలో ఎటువంటి జీవోలు, ప్రభుత్వంకు సంబంధించిన జీవోలు అమలు కాకపోవడానికి ఇలా పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, గ్రాడ్యుటీ లేదు, కనీస వేతనం లేదు, ఎటువంటి చట్టాలు నేర్చుకోకుండా ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు గత 40 రోజులుగా పనిచేయడం జరుగుతుంది. కానీ ఈ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల 360 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం, మా సమస్యలు విన్నవించాం. 51 దీవో దీవో తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం పని ఒత్తిడి పెంచింది. జనాభా అతి తక్కువ జనాభా పేరుతో గ్రామ పంచాయతీ కార్మికులను తీసుకుంటే ఇలా ఇద్దరికి తీసుకునే వేతనం 4 పంచుకుంటున్నారు. 4 వచ్చిన వేతనాన్ని 8 మంది పంచుకొని పనిచేస్తున్నారు. ఈ విధానాన్ని చెప్పాం. కారోబార్ బిల్ కలెక్టర్లను, కారోబార్ల బిల్ కలెక్టర్లను కూడా ఈరోజు పారబట్టండి, ఇలా ట్రాక్టర్ నడపండి అని తీవ్ర ఒత్తిడి చేయడం జరుగుతుంది. నైపుణ్యం లేని పని చేయడం వల్ల అనేక మంది చనిపోవడం జరుగుతుంది. ఈ విధానాలన్నిటి మీద కూడా సమస్యలను పరిష్కరించ కమిషనర్ గారిని అందరిని కలిసినా కూడా ప్రత్యామ్నాయ మార్గం లేదు. గత జేఏసీగా నెలల క్రితం జేఏసీగా ఏర్పడి ఇలా మా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మెలో నిరవధిక సమ్మెలో కూర్చున్నాం. మాకు 51 జీవోను సవరణ చేయాలి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలి, పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని మేము 8 రోజులుగా సమ్మె చేస్తున్నాం. ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లనే ఉంటే రాబోయే కాలంలో ఇప్పటి వరకు 5 రోజులుగా 6 రోజులుగా దాదాపు 8 రోజులుగా నీటి వసతిని, కరెంటు వసతిని ఇలా మినహాయింపు చేసి మేము ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాం. కానీ ఈ విధానం మా మీద కనుక తీవ్ర ఒత్తిడి చేసి మా సమస్యలు పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో మంచినీటి సరఫరాను కూడా బంద్ చేస్తాం. మా సమస్యలు పరిష్కరించాలి. ఇందులో ఎక్కువ శాతం మంది దళితులు, నిరుపేదలు, ఎటువంటి నిరాధారణమైన జీవితం గడుపుతున్న వారు 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గం లేదు. అందరికీ పిఆర్సీ ప్రకారం 30% వేతనాలు పెంచావు, కానీ ఎక్కువ మంది దళితులు అనే ఉద్దేశంతో గిరిజనులు అని 90% దళిత గిరిజనులు అనే వివక్షత చూపి ఇలా వేతనాలు పెంచని పరిస్థితి ఉంది. అయ్యా సలాం, సపయన్న సలాం అంటావు, అమ్మా సపయన్న సలాం అంటావు, దేవుళ్ళు అంటావు, కానీ ఇలా దేవుళ్లకు కడుపు నిండా తినడానికి ఇలా వేతనం ఇచ్చిన పరిస్థితి లేదు. పిఆర్సీ ప్రకారం కనీస వేతనాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. ఈ న్యాయమైన సమస్యలు పరిష్కరించమని అడుగుతున్నాం. ఇలా పారిశుద్ధ్య పనులు కాలువలలో చేతులు పెట్టి ఎటువంటి ఎవరు చేయనటువంటి పనిని నిరాధంగా ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు నెత్తిన చేసుకొని పనిచేస్తుంటే 8 రోజులుగా ఓ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుంటే ఏ ఒక్క సమస్య కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించ దిశలు లేదు. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జేఏసీ నాయకులతో పిలవాలి, చర్చలు జరపాలి, మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ